గురించి సినిమాకి వెళ్ళాలా వద్దా చాలా క్విక్గా ఉంది డెసిషన్ వాళ్ళది. సో ద ఫస్ట్ విజువల్ ఫస్ట్ ఇంపాక్ట్ మన ఇది టీజర్ అండ్ ఆల్వేస్ అండ్ ద పీపుల్ బిహైండ్ ద టీజర్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ బికాజ్ శేష్ నాకు తెలిసి తను ఒక ఆంధ్ర అమీర్ ఖాన్ అని నా ఫీలింగ్ అంటే పర్ఫెక్షనిస్ట్ సార్ అంటే అమీర్ ఖాన్ కాదు దాన్ని కాంప్లిమెంట్ అంటే అనుకో కానీ బట్ దాంట్లో ఇంకో యాంగిల్ కూడా ఉంది అంటే ఆ పర్ఫెక్షన్ వచ్చేంతవరకు పీడించి 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 ఎందుకురా బాబు అనుకునేంత పీడించి అంత పర్ఫెక్షనిస్ట్ అని నేను వినికిడి. తర్వాత బాహుబలి సినిమాకి ఎంత టైం పట్టిందో ఏంటి సినిమాకి అంత టైం పట్టింది దగ్గర దగ్గరగా ప్లస్ బట్ నేను ఎందుకు ఇంత సేప్ తీస్తున్నారు ఇన్ని రోజులు అని ఐ వాజ్ వెయిటింగ్. వెన్ ఐ సా ద ఫస్ట్ టీజర్ ఐ వాజ్ స్టన్డ్ అంటే అలా చూస్తూ ఉంటే అదే ఓ మై గాడ్ సో అంటే ఇలాంటి క్వాలిటీ మన తెలుగులో కూడా పాసిబుల్ అని అని ఈ టీం ప్రూవ్ చేసింది. గూఢచారి రియల్లీ రియల్లీ టుక్ మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని ఇంకొక రేంజ్కి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పాలి అండ్ మా గౌరవం పెంచింది మా అందరికి బికాజ్ ఈవెన్ వీఆర్ పార్ట్ ఆఫ్ యూనో ద సేమ్ ఇండస్ట్రీ విచ్ మేడ్ ఫిల్మ్ లైక్ గూఢచారి అని చెప్పుకోవచ్చు రేపు విజిటింగ్ కార్డు లాగా. సో రేపొద్దున బాంబేకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఏ సినిమా తీశారు అంటే నేను రాసిన సినిమాలు కాకుండా ఈ సినిమా ఫస్ట్ చూడండి టీజర్ది సార్ అంటే మరీ ఎక్కువ మాట్లాడుతున్నానా లేదు అంటే మీరు నేషనల్ లెవెల్ ఫిల్మ్స్ చేసి అలా అంటాం మరి చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే నాకు నచ్చితే మరి కొంచెం దాన్ని అలాగే ఆకాశాన్ని ఎత్తుంటాను. బట్ దీనికి సపోర్ట్ చేసే టీం దొరకడం అంటే విశ్వప్రసాద్ గారు కానీ మా అనిల్ గారు అనిల్ గారి ప్యాషన్ గురించి అయితే చెప్పక్కర్లేదు అట్ పీక్స్. సో ఆయన ఒకదాన్ని నమ్మి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే విశ్వ గారు కూడా అంతే ద వే దే స్టాండ్ అండ్ బిహైండ్ లైక్ పిల్లర్ లైక్ రాక్ దాన్ని టిల్ రిలీజ్ వరకు తీసుకెళ్లే విధానం కానీ అలాగే మా అభిషేక్ భయ్య నీ లక్ ఐ మీన్ ఐ హోప్ లైక్ ఇట్ కంటిన్యూస్ అగర్వాల్ సాబ్ ఆప్కో బి ఐ విష్ ద హోల్ ఐ మీన్ సో ద బెస్ట్ పీపుల్ ఆర్ దేర్ బిహైండ్ దిస్ ఫిల్మ్ అని మాత్రం అర్థమవుతుంది అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్ అండ్ ద డైరెక్టర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ గివింగ్ అంటే ఐ న్యూ దట్ ఇట్ లైక్ ఇట్స్ ఆల్రెడీ హిట్ ఎందుకంటే నిన్న నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ తను ఫుల్ సినిమా చూడడం జరిగింది ఫుల్ ఫిలిం చూసి బయటకు వచ్చి తన కాల్ చేశాడు చూసి కోనా నేను ఇప్పుడే చూశాను గూఢచారి ఏంటి 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 అంత స్లోగా చెప్తున్నావు ఏంటను పెద్ద హిట్ భయ్యా అన్నాడు ఓహో పోలే సో ఆల్రెడీ లీక్ వచ్చింది సో ఐఎమ్ షూర్ ఇది డెఫినెట్గా మీ టీజరు మీ ట్రైలరు మీ విజువల్స్ ఇవే ఆడియన్స్ని థియేటర్కి లాక్కొని వస్తాయి 100% ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ కాలింగ్ మీ హియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కోనా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో చిత్రాల్లో మీ మాటల వల్ల సినిమాలు హిట్ అయ్యాయి సో ఇవాళ స్టేజ్ మీద ఈ మాటలు యూనో సక్సెస్ అవుతుందని చెప్పేశారు కాబట్టి డెఫినెట్గా ఈ ఫిల్మ్ సూపర్ సక్సెస్ సాధిస్తుంది. రియల్లీ ఆనెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ టుడే ఇక్కడ ఇట్ని చెప్పింది భగవంతుడి సాక్షిగా అటెండర్లో చెప్పమని శేషు మాత్రం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్